ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్ళ పాడువారు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మాకన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నిజంగా ఎందరికో లేని భాగ్యాన్ని మాకిచ్చారు. మరొక దినమును మాకిచ్చి మీ మాటలు వినిపింపచేస్తున్న విధానానికి కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు వినడానికి మీ పాద సన్నిధిలో చేరిన మీ పిల్లలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు వినిపిస్తున్న ప్రతి మాటను కేవలం వినడానికి మాత్రమే అనుకునక హృదయంలోనికి స్వీకరించి ఆ ప్రకారం జీవించడానికి సహాయమును దయచేయండి. అననుకూల పరిస్థితుల్లో కూడా మీ మాటలు వినడానికి కృప చూపిస్తూ ఉన్నారు. ఎందుకు మాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మీకు ఇష్టమైన రీతిలో జీవించడానికి సహాయమును దయచేయండి తండ్రి. ఈ దినము మీ పక్షముగా నిలువబడిన నన్ను బలపరచండి. ఏ విషయాలు పిల్లలకు వినిపించాలనుకుంటున్నానో అవి సరిగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. అలాగే మీరు నాకు వరముగా ప్రసాదించిన పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించు జ్ఞానమును ప్రసాదించండి. వినుచున్న పిల్లలు ఎలాంటి అనాలోచనకు గురి కాకుండా భక్తితో, భయముతో, శ్రద్ధతో వాక్యాన్ని వినడానికి గ్రహిస్తున్న ప్రతి మాట దేవుడు పలుకుతున్నది అని, అవి మా జీవితాలకు మేలుకొలుపు అని గ్రహించడానికి మంచి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు అందరూ? దేవుని ఉచితమైన కృపలో ఈ దినమును చూడలేక ఎంతోమంది మరణించిన మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మన గొప్పతనం అయితే ఏమీ లేదు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ దినాన్ని ఆయన వినిపించే మాటలతో సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటి అంటే మందిర నిర్మాణంలో మహిళల పాత్ర. మందిర నిర్మాణంలో మహిళల పాత్ర. మందిరం అంటే తెలుసుగా మీకు, మందిరం అంటే ఏంటి? మందిరము అంటే ఆలయం, దేవాలయం, గుడి, లేక దేవుడు నివసించే చోటు. వాడుక భాషలో చెప్పాలి అంటే దేవుడు ఉండే చోటు, లేక దేవుడు నివసించే చోటు, దేవుడు వాసము చేసే చోటే మందిరం అనేది మనకు తెలిసిన అర్థం. ఇప్పుడు దేవుడు నివసించే చోటు మందిరం అయితే ఆ మందిరాన్ని కట్టడానికి చరిత్రలో మహిళలు ఎవరైనా పనిచేశారా? లేదు. అసలు ఏది అసలైన మందిరం? ఆ మందిర నిర్మాణానికి మహిళలు చేయవలసిన పని ఏంటి? మహిళలంటే మనకు తెలుసుగా, మహిళలంటే ఎవరు? స్త్రీలు, మగువలు, ఇంతులు, ఇవన్నీ స్త్రీకున్న పర్యాయ పదాలు. అంటే మందిర నిర్మాణానికి స్త్రీల పాత్ర ఉంటుందా? ఉంటుందా? మామూలుగా ఆలోచిస్తే ఉంటుందిగా. ఇసుక మోయడానికో, సిమెంట్ సిమెంట్ మోయడానికో, ఇటుకలు అందించడానికో, లేకపోతే పనిచేసే వారికి మంచినీళ్ళు ఇవ్వడానికో, వంట చేయడానికో, ఏదో ఒక పనిలో స్త్రీ తన పాత్ర తాను చేయాల్సిందే. ఇది మనకు తెలిసిన సత్యం. అయితే బైబిల్ ప్రకారం ఎలా మహిళలు ఎలా ఉండాలి, లేక ఎలా ఉన్నారు, ఎలా ఉంటే దేవుడు మెచ్చుకుంటారు అనే విషయాన్ని కొంచెం ఆలోచిద్దాం. మొదటిగా దేవుడు నివసించే చోటు దేవాలయం లేక మందిరం. దేవుడంటే ఎవరు? దేవుడంటే ఎవరు? ఒక మాట బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో
దేవుడంటే ఎవరో ఆమెకు తెలియచేస్తూ ఉన్నారు, లేక జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు ఆయన? దేవుడు ఆత్మ. దేవుడెవరు? దేవుడెవరు? ఆత్మ. ఇప్పుడు ఆలోచించండి, ఆత్మలు నివసించడానికి లేక ఆత్మ నివసించడానికి అవసరమైన ఆలయం ఏది? మందిర నిర్మాణంలో మహిళల పాత్ర, మన టైటిల్ మందిరము అంటే ఆలయం, గుడి. ఎవరి గుడి? దేవుడు నివసించే చోటు. దేవుడు నివసించే చోటు అంటున్నాం కాబట్టి అసలు దేవుడు అంటే ఎవరు అనే పాయింట్ దగ్గరికి వెళ్ళాం మనం. దేవుడు అంటే ఎవరని తెలిసింది మనకి? ఆత్మ అని తెలిసింది. మరి ఆత్మ నివసించడానికి ఎలాంటి చోటు కావాలి? ఆత్మ నివసించడానికి ఎలాంటి చోటు కావాలి? ఇది మనకు అర్థం కావాలంటే చరిత్రలో కొన్ని విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆత్మ అనే మాట మనం తీసుకుంటే దేవుని ఆత్మ కావచ్చు, దైవాత్మ కావచ్చు, లేక పరిశుద్ధాత్మ కావచ్చు, అపవిత్రాత్మ కావచ్చు, ఏదైనా ఆత్మే. ఆత్మ నివసించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక శరీరం కావాలి, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్, గెరాసేనల ప్రాంతంలో సమాధుల్లో నివసించే ఒక వ్యక్తి ఉన్నాడు, సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి. అతనిలో ఉన్న అపవిత్రాత్మను యేసుక్రీస్తు వారు వదిలించినప్పుడు అవి అడిగాయి యేసుక్రీస్తుని, ఏమని? మరి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇతనిలోనించి మమ్మల్ని పొమ్మంటున్నావు కదా, మేము ఎక్కడికి వెళ్ళాలి? అది అక్కడ పందుల మంది ఉంది, అందులోకి వెళ్ళమా అని అడిగాయి. అంటే అర్థం ఏంటి? అపవిత్రాత్మ అయినా ఆత్మే కాబట్టి ఆ ఆత్మ నివసించడానికి మొదటిగా ఒక వ్యక్తిని ఎంచుకుంది, ఆ వ్యక్తిని విడిచిపెట్టాలనగానే మరొక శరీరం కావాలి అంటుంది. నా పాయింట్ క్యాచ్ చేస్తున్నారా? అంటే ఆత్మ నివసించాలి అంటే ఏదో ఒక శరీరం కావాలి. ఇది మీకు అర్థం కావాల్సిన విషయం. మరి ఇది అపవిత్రాత్మ కదండి, అందుకే శరీరం అవసరమైందేమో, మంచి ఆత్మకైతే అవసరం లేదేమో అని మీకు అనిపించవచ్చు. ఒక మాట చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి, లూకా గారు రాసిన సువార్త 3:22 పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. పరిశుద్ధాత్మ ఏ శరీరములోకి వస్తుంది? పావుర శరీరంలోనికి వస్తుంది. అంటే పరిశుద్ధాత్మ ఉండడానికి కూడా, పరిశుద్ధాత్మ నివసించాలన్నా కూడా ఒక శరీరం కావాలి. అది పక్షిదా, అది జంతువుదా, అది మనిషిదా అనేది సెకండరీ. ఏదైనా పవిత్రాత్మ అయినా అపవిత్రాత్మ అయినా ఆత్మ నివసించాలి అంటే శరీరం కావాలి, అంతేనా? మనకు అర్థమైన విషయం ఏంటి? ఆత్మ నివసించాలి అంటే ఒక శరీరం కావాలి. అది పక్షిది కావచ్చు, జంతువు కావచ్చు, మనుషులు కావచ్చు. అయితే తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్న ఆయన మనుష్యుల మధ్యలో నివసించాలనుకున్నప్పుడు మనుష్య శరీరాన్ని కోరుకున్నారు. అదే మనకు తెలిసిన మొదటి మనిషి అయిన ఆదాము గారి శరీరం. ప్రియులారా, ఆదాము గారిని దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు నేల మట్టితో ఆదాము గారి శరీరాన్ని చేసి అందులోనికి సాక్షాత్తు తండ్రి అయిన దేవుని ఆత్మను ఊదారు. అంటే ఇక్కడ మనకు ఏమర్థం కావాలి? తండ్రి అయిన దేవుడు ఆత్మ, ఆ ఆత్మ భూమి మీద నివసించాలి అంటే ఖచ్చితంగా శరీరం కావాలి. పరిశుద్ధాత్మ భూమి మీదకి రావడానికి పావురు శరీరాకారాన్ని కోరుకుంది, అపవిత్రాత్మ నివసించడానికి వ్యక్తులను కోరుకుంది, కాదంటే జంతువులను కోరుకుంది. తండ్రి అయిన దేవుడు భూమి మీద నివసించాలి అంటే ఆ ఆత్మ ఆయన ఆత్మ కాబట్టి ఆయన నివసించడానికి శరీరం కావాలి. కాబట్టి మనుషుల మధ్యలో నివసించాలనుకుంటున్నారు కాబట్టి మొదటి మనిషి అయిన ఆదాము గారి దేహాన్ని చేసి అందులో దేవుడు తన ఆత్మను ఉంచారు. అంటే తండ్రి అయిన దేవుని ఆత్మైనా అపవిత్రాత్మైనా పరిశుద్ధాత్మైనా నివసించాలి అంటే ఇవన్నీ, వీరందరూ ఆత్మలే కాబట్టి ఈ ఆత్మ భూమి మీద నివసించడానికి ఒక శరీరం కావాలి. ఇక్కడవరకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఆత్మ, తండ్రి అయిన దేవుడు ఆత్మ కాబట్టి ఆయన నివసించడానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరం మొదటిగా ఆదాము గారికి ఇచ్చి ఆదాము గారిలోనికి తన ఆత్మను పంపించారు. అక్కడ నుండి భూమి మీదకి వచ్చిన
ప్రతి మనిషికి శరీరం ఉంది, ఆ శరీరంలో మాత్రమే తండ్రి అయిన దేవుడు ఆత్మరూపిగా నివసిస్తూ వచ్చారు. ఇక జీవించే ఆత్మలన్నీ శరీరంలో తండ్రి అయిన దేవుని ఆత్మను కలిగి జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మరలా జన్మిస్తాడో, పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని చేస్తాడో, అప్పుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నివసించాలనే ఏం కావాలి? శరీరం కావాల్సిందే. పరిశుద్ధాత్మ కూడా ఎక్కడ నివసించాలి? మనుష్యులలోనే నివసించాలి. అంటే టోటల్గా ఒక విషయం మనకు అర్థం కావాలి. అదేంటి అంటే, తండ్రి అయిన దేవుని ఆత్మైనా, పరిశుద్ధాత్మైనా, అపవిత్రాత్మైనా భూమి మీద నివసించాలి అంటే ఒక మానవ శరీరం కావాలి. అంటే దేవుడు నివసించే ఆత్మైన దేవుడు నివసించే చోటు మానవ శరీరం. అదేనా? మనకు అర్థమైంది. అదేనా? దేవుడు ఆత్మ, ఆత్మగా ఎక్కడ ఉండాలంటే ఆత్మ నివసించడానికి ఒక ఆకారం కావాలి, ఒక శరీరం కావాలి, ఒక ఆలయం కావాలి. ఆ ఆలయమే మానవ దేహం. మానవ దేహం మనకు తెలుసు, మన శరీరం. దీన్ని మేను అంటాం, శరీరం అంటాం, కాయం అంటాం, బాడీ అంటాం, మన ఇష్టం ఏ పేరుతో పిలిచినా విషయం అదే. ఇప్పుడు దేవుడు నివసించే చోటు దేవుడు ఆత్మ గనుక ఆత్మ నివసించడానికి ఒక శరీరం కావాలి అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ శరీరమే దేవుడు నివసించే ఆలయం అయితే ఈ శరీర నిర్మాణంలో స్త్రీల పాత్ర ఏదైనా ఉందా? మన టైటిల్ అదేగా, దేవుడు ఆత్మ కనుక ఆత్మైన దేవుడు నివసించడానికి భూమి మీద ఒక శరీరం కావాలి కనుక ఈ శరీర నిర్మాణంలో స్త్రీల పాత్ర ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంది. ఎందుకని? ఎందుకని? ఒక వ్యక్తి భూమి మీదకి రావాలి అంటే శరీరాన్ని ధరించాలి. ఆత్మ ఏమవ్వాలి? శరీరాన్ని ధరించాలి. ఈ శరీరం నిర్మాణమయ్యే చోటు తల్లి గర్భమే. అంటే తల్లి పాత్ర ఉందా లేదా? తల్లి పాత్ర లేకుండా ఒక మనిషి భూమి మీదకి రావడం కష్టం. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, పరలోకపు తండ్రి తను కోరుకున్న మనుషుల మధ్యలో నివసించాలి అంటే ఒక శరీరం కావాలి. ఆ శరీరం భూమి మీదకి రావాలి అంటే ఖచ్చితంగా తల్లులు పనిచేయాలి. తల్లుల పాత్ర ముఖ్యం. మనం బైబిల్ చరిత్రలో ప్రారంభం నుండి చూసుకుంటూ వస్తే తల్లి గర్భములో నుండి భూమి మీదకి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? వెరీ గుడ్, కయీను గారు. ఆదాము గారు, హవ్వ గారులు తల్లి గర్భాలలోనికి వెళ్ళొచ్చిన వారు కాదు. వారిద్దరి వలన పుట్టిన జ్యేష్ఠ కుమారుడు కయీను గారే తల్లి గర్భంలో నుంచి మొదటిగా వచ్చిన వ్యక్తి. అంటే చరిత్రలో మొదటి స్త్రీ అయిన హవ్వమ్మ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా ప్రతి శరీరం, ఒక వ్యక్తి భూమి మీదకి రావాలి అంటే తల్లి తన వంతు పాత్రను పోషిస్తూనే ఉంది. అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే భక్తులు ఎవరు మాట్లాడుతున్నా, యోబు గారు మాట్లాడుతూ ఉన్నా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, తల్లి గర్భమందు పడక మునుపు అని ప్రతి మాటలో మనం చూస్తూ వస్తున్నప్పుడు మానవ దేహం యొక్క నిర్మాణం తల్లి గర్భంలోనే జరుగుతుంది. అంటే దేవుడు నివసించే చోటైన శరీరం నిర్మాణం కావాలి అంటే స్త్రీలు లేక తల్లులు తమ వంతు పాత్రను పోషించాలి. ఎలా పోషిస్తుంది ఒక స్త్రీ? ఎలాగో అంటే, తాను గర్భవతినయ్యాను అని తెలిసిన క్షణము నుండి మరలా తన బిడ్డకు భూమి మీద జన్మనిచ్చే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తీసుకుంటుందా లేదా? గర్భవతినయ్యాను అనగానే ఇక నుండి రోజు బొప్పాయి పొడి తిన్నాం అనుకుంటుందా? అనుకుంటుందా? ఏ ఎందుకని అనుకోదు? అంతకుముందు తింటుంది. అంతకుముందు చాలాసార్లు ఆ పండామే తినుంటుంది, కానీ ఇప్పుడు తినదు. ఎందుకని? నేను ఒక శిశువుకి జన్మనివ్వాలి, ఒక బిడ్డకు జన్మనివ్వాలి, నేను ఇప్పుడు తల్లిని. అంటే నేను జన్మనిచ్చే బిడ్డ శరీరం నా గర్భంలో నిర్మాణం అవుతుంది, దానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. ఇది ఒక తల్లి తీసుకునే నిర్ణయం. అంటే ఆ దేహం దేవునికి ఆలయం అని తెలిసినా తెలియకపోయినా, అందరికీ తెలియదుగా,
నేను గర్భవతిని అయ్యాను, తల్లిని అవుతున్నాను, గొడ్రాలు అలిపించుకోనని ఆలోచిస్తామే తప్ప నా గర్భంలో నిర్మాణమయ్యే ఆ మానవ దేహం సాక్షాత్తు దేవుడు నివసించడానికనే సంగతి అందరికీ తెలియదు. తెలియకపోయినా ఏం చేస్తారు తల్లులు? నేను జాగ్రత్తగా లేకపోతే, నేను ఏవి పడితే అవి తింటే ఆ శిశువు నిర్మాణం సరిగా జరగదు, అంగవైకల్యంతో పుడుతుందేమో, ఆరోగ్యం తక్కువగా పుడుతుందేమో అని చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మనం కూడా ముందు గర్భవతి అయ్యింది అని చెప్పగానే చెప్తాం, ఇగో ఇవి తినకు, ఇవి తిను, ఇప్పుడు పడుకో, ఇలా తిను, వీటినే తిను అని ఖచ్చితంగా మనకు తెలిసిన సలహా చెప్తూ ఉంటాం. కారణం ఏంటి? ఆ జాగ్రత్తలు పాటించకపోతే ఆ శిశువు శరీర నిర్మాణంలో లోపాలు జరుగుతాయి. ప్రియులారా, అంగవైకల్యంతో పుట్టొచ్చు, అంటే గుండె పెరగకపోవచ్చు, గుండెకి రంధ్రాలు ఉండొచ్చు, లేకపోతే అవయవాల లోపల ఎదుగుదల లేకపోవచ్చు, లేకపోతే కళ్ళు సరిగా లేకపోవచ్చు, ముక్కు సరిగా లేకపోవచ్చు, ఏ అవయవం లోపంగా ఉంటుందో తెలీదు. కాబట్టి అంగవైకల్యం కలిగిన ఆరోగ్యం సరిగా లేని పిల్లలు పుట్టకుండా ఉండాలి అంటే జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? తల్లే తీసుకోవాలి. అందుకే స్త్రీలు పురుషులతో గొడవలు పడినప్పుడు, గర్భవతులు ఉన్నప్పుడు ఆ కోపంతో ఎవరమే చూపిస్తారు? భర్తమే చూపించరు. ఎందుకని? ఆయన ప్రతిరూపం ఇది, లేకపోతే ఆయన లేదుగా పాత్ర. ఇప్పుడు నిర్మాణం ఎవరిలో జరగాలి? కన్స్ట్రక్షన్ ఎవరి దగ్గర జరుగుతుంది? తల్లి గర్భంలో జరుగుతుంది కదా. చాలామందిని చూస్తూ ఉంటాం, ఆ బిడ్డ పుట్టకూడదని చాలా ప్రయోగాలు చేస్తూ ఏదో రకంగా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పాటు చేస్తారు. కారణం ఏంటి అంటే శరీర నిర్మాణం తల్లి గర్భంలో జరుగుతుంది, దానికి కావలసిన ప్రొటెక్షన్ తల్లే ఇవ్వాలి. అంటే పరలోకపు తండ్రి మనుష్యుల మధ్యలో నివసించటం కొరకు ఒక ఆలయం కావాలి, అదే మానవ దేహం. ఈ దేహ నిర్మాణంలో తల్లి జాగ్రత్త తీసుకోకపోతే ఖచ్చితంగా ఆలయం పాడవుతుంది. ఇక ఆలయం పాడైతే జీవితాంతం బాధపడవలసింది ఎవరు? మొదటి తల్లి, తర్వాత తండ్రి. అవును కదా, ముందు ఆ అంగవైకల్యం కలిగిన బిడ్డ పుట్టింది అనుకోండి, తనకు కావలసినన్నీ చూడాలి అంటే మొదట ఎవరు చూడాలి? తల్లే కదా. తనకు ఆహారం తినిపించాలన్నా, లేకపోతే ఏది చేయాలన్నా మొదట ఎవరు చేయాలి? తల్లే చేయాలి. అందుకే తల్లి ఏం చేస్తుంది? గర్భవతిని అయ్యాను అన్న దగ్గర నుండి నా గర్భంలో పెరుగుతున్న శిశువు మంచిగా పుట్టాలి, అన్ని అవయవాలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, ఇవన్నీ ఆలోచించి మంచి ఆహారాన్ని తీసుకుంటుంది. ఈ మధ్యలో చూస్తున్నాం మనం అంగన్వాడీలో గర్భవతులకి ఇచ్చే ఆహారాన్ని చూస్తే ఇంత జాగ్రత్త తీసుకోవాలా అనిపిస్తుంది. నిజంగా మన ఇళ్లలో మన స్థితికి మనం పెట్టలేని ఆహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కారణం ఏంటి? ఇంత ప్రాసెస్ తెలియకపోయినా ఒక శిశువు ఆరోగ్యంగా జన్మించాలి, ఇది వాళ్ళ టార్గెట్. ఆరోగ్యంగా జన్మించాలి అంటే తల్లికి మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి. ఇంతకీ వాక్యం తెలిసిన వారిగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే సాక్షాత్తు నా తండ్రి నివసించడానికి ఒక ఆలయం నా గర్భంలో నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా గర్భంలో దేవుని కొరకు నిర్మాణమయ్యే ఆలయానికి ఒక ఆలయం నిర్మించాలి అంటే రాళ్ళు, సిమెంటు ఇలాంటివి ఎలా అవసరమో, మానవ తల్లి గర్భంలోని ఒక శిశువు దేహం తయారయ్యేటప్పుడు కాళ్ళు, చేతులు అంటే అవయవాలన్నీ, ప్రతి అవయవం జాగ్రత్తగా పెరగడానికి, ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండడానికి తల్లి తన వంతు జాగ్రత్త తీసుకుంటుంది. ఎక్కడో పోట్లాడుకున్న భార్యాభర్తలు తప్ప మిగిలిన వారందరూ ఎలా ఉంటారు? ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటారు కదా. అవున కదా, నా గర్భంలో నిర్మాణం అవుతున్న ఆ దేహం ఎందుకు అంటే నాకు జన్మనిచ్చిన, రేపు నా బిడ్డకు జన్మనివ్వబోతున్న పరలోకపు తండ్రి నివసించడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు ముందుగా. అందుకే గర్భఫలం దేవుడిచ్చే అంటే ఏంటో తెలుసా? దాన్ని మనం మామూలుగా ఆలోచిస్తే ఎలా తీసుకుంటామంటే పిల్లలు లేకపోతే లోకం నింద వేస్తుంది కదండి, కాబట్టి పిల్లల్ని ఇవ్వడమే దేవుడిచ్చే బహుమానం అనుకుంటున్నాం మనం. కానీ వాస్తవం మీరు ఆలోచిస్తే దేవుడు తాను నివసించడానికి ఒక ఆలయాన్ని నీ గర్భంలో నిర్మించుకుంటున్నాడు, అందుకే అది బహుమానం. నా పాయింట్ అర్థమైందా? పిల్లలు లేరని లేదా గొడ్రాల లోకం అంటుందని అనుకుంటున్నా మనం సాధారణంగా. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అంటే మన ఉద్దేశం ఏంటి? అమ్మో పిల్లలు లేకపోతే అందరూ మనల్ని ఏమంటారు? గొడ్రాలు అంటారండి. ఏ శుభకార్యాలకు మనల్ని
పిలవరండి. కాబట్టి ఆ నింద పోతుంది, కాబట్టి బహుమానం కాదు. దేవుడు భూమి మీద నివసించాలనుకుంటున్నారు. తాను నివసించడానికి అవసరమైన ఒక మందిరాన్ని నీ గర్భంలో కట్టుకుంటున్నాడు. అందుకే ఆయన నివసించడానికి అవసరమైన నిర్మాణం నీ గర్భంలో జరుగుతుంది. కనుక అది నీకు బహుమానం. అంటే నేను నివసించడానికి నీలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్తున్నారు దేవుడు. ఇది నిజం బహుమానం కాదా? సాక్షాత్తు సర్వలోకాలను కలిగించిన దేవుడు నీ గర్భంలో నిర్మాణమయ్యే మానవ దేహంలో నివసించాలనుకుంటున్నాడు. ఒకటి నీలో నివసించాలనుకుంటున్నారు, రెండు నీ నుండి వచ్చే నీ సంతానం గర్భంలో నివసించాలనుకుంటున్నారు. కాబట్టి అది బహుమానం. ఇది అందరికీ జరిగేది కాదు, లోకంలో అందరికీ వర్తించేది కాదు. గొడ్రాలు చాలా మంది ఉన్నారుగా లోకంలో, లేరా? ఉన్నారు. కాబట్టి ఎందుకు అది బహుమానం అయ్యింది అంటే సాక్షాత్తు దేవుడే నివసించాలనుకుంటున్నారు నీలోను, నీలో నుండి వచ్చే నీ బిడ్డల దేహంలోను, వారి నుండి వచ్చే వారి బిడ్డల దేహంలోను. మనకేమో సంతానాభివృద్ధి జరిగింది అనుకుంటున్నాం, కానీ సాక్షాత్తు దేవుడు నివసించడానికి అవసరమైన ఆలయాలు తల్లి గర్భంలో నిర్మాణం అవుతున్నాయి. అందుకే తల్లి పాత్ర చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఆ 9 నెలల నిర్మాణంలో తల్లి ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా, తల్లి ఏవి తినకూడనివి తిన్నా, తల్లి ఏవి వినకూడనివి విన్నా, తల్లి ఏవి చేయకూడనివి చేసినా ఆ నిర్మాణం సరిగా ఉండదు. ఆ నిర్మాణం సరిగా ఉండదు. అంటే మనం కూడా చూడండి, ఇండ్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఏదో చక్కచక్క పైపైన వేసేసుకోవాలనుకో, మన దగ్గర తక్కువ డబ్బే ఉందనుకోండి, దానితో గట్టిగా ఉండేలా పునాది వేసుకుంటాం ఫస్ట్, మరలా డబ్బులు సమకూర్చుకున్న తర్వాత దాని మీద కట్టుకోవచ్చు. కానీ ఏదో ఉన్నంతలో వేసేసుకుందాం అన్నట్లు ఊగిపోతే, గాలి వస్తే పడిపోయేలా ఉండే నిర్మాణాలు చేసుకోవాలనుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం. అనుకో చాలదనుకుంటే ఎంతవరకు గట్టిగా పునాది వేసుకోవడానికి అవకాశం ఉంటుందో అంతవరకు వేసుకుంటాం, మరలా సమకూర్చుకున్న తర్వాతే పైన వేసుకుంటాం. అంటే స్ట్రాంగ్ గా ఉండాలని ఎలా కోరుకుంటామో దేవుడు కూడా ఆయన నివసించడానికి అవసరమైన నివాసాన్ని మన గర్భంలో 9 నెలలు ఆయన జాగ్రత్తగా కట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, తల్లి గర్భంలో నిర్మాణమయ్యే మానవ దేహంలోని ప్రతి అవయవం ఒక ఇంటికి ఉన్న వస్తువులలో, వస్తువులు అంటే ఐరన్ ఎలా ఉంది, సిమెంటు, ఇటుకలు ఇలాంటివి ఎలా ఉన్నాయో అలా పోల్చుకుంటే, మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇటుకలేగా ఎలా అయినా పర్వాలేదులే అనుకుంటామా? ఎక్కడ ఇటుకలు బాగుంటాయి, ఎక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి, తక్కువ రేటుకు దొరకాలి, నాణ్యంగా ఉండాలి. ఫస్ట్ దేన్ని చూస్తావు? నాణ్యతను చూస్తాం. ఎక్కడ సిమెంట్ బాగుంటుంది, ఏ కంపెనీ సిమెంట్ వాడితే బాగుంటుంది, ఇవి జాగ్రత్త తీసుకోకుండా ఇల్లు కట్టుకునే వారు ఉంటారా? ఉంటారా? ఉండం. ఇది ఎలాగో దేవుడు కూడా మన గర్భంలో, అంటే ఒక తల్లి గర్భంలో చాలా జాగ్రత్తగా నిర్మాణం జరగాలనుకుంటారు. దీనికి ఖచ్చితంగా ఎవరి సపోర్ట్ కావాలి అంటే తల్లి సపోర్ట్ కావాలి. అన్నీ ఉన్నా తినలేదనుకోండి, అన్నీ ఉన్నా వినలేదనుకోండి, అశ్రద్ధగా ఉన్నారనుకోండి, ఆ నిర్మాణం ఎలా ఉంటుంది? చిన్న చిన్న జలుబు రాగానే తుమ్ములు, దగ్గులు, నీరస పడిపోయే స్థితిలో ఉంటాం మనం. అదేగా మామూలుగా కట్టుకునే ఇళ్ళకి తుఫాన్లు, గాలివానలు కావాలి, సునామీలు కావాలి. అదే మరి మానవ దేహాలు అంటే తల్లి గర్భంలో నిర్మాణమయ్యే నిర్మాణానికి ఎలాంటి తుఫాన్లు ఎక్కర్లా? జలుబు, తలనొప్పి, జ్వరం ఇలాంటివి వస్తేనే తట్టుకోలేం. అంటే అలాంటివి లేకుండా ఒక శిశువు బలంగా నిర్మాణం కావాలి అంటే, ఆరోగ్యవంతునిగా ఉండాలి అంటే సపోర్ట్ ఎవరు చేయాలి? గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడే, అది తండ్రి ప్రమేయంతోనే జరగాలి. కానీ ఆ శిశువు చక్కగా అందంగా ఆరోగ్యంగా భూమి మీదకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా తల్లి పాత్ర ఉండి తీరాలి. అంటే మందిర నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర ఎవరిది అంటే తల్లిదే. జీన్స్ గా తండ్రిలో నుంచి వచ్చేసిన తర్వాత 9 నెలల నిర్మాణంలో అతి జాగ్రత్త వహిస్తుంది తల్లి. అందుకే భర్త కూడా, లేక లోపల ఉన్న శిశువుకి తండ్రి కూడా ఎంత జాగ్రత్తగా ఉంటాడు కదా, అవునా కదా? బొరవెత్తుకుంటుంది అనుకోండి స్త్రీ, ఏం చేస్తారు? నేను తీస్తాను, ఉండు అంటారు. కాస్త లెగలేకపోయింది అనుకోండి, ఆయనే చేసి పెట్టడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి?
దేవుని నివాసం అని తెలియకపోవచ్చు, కానీ నాకంటూ ఒక బిడ్డ జన్మించబోతున్నాడు. ఆ బిడ్డ భూమి మీదకి రావడానికి నేను సహాయం చేయాలనుకుంటాడు. కాబట్టి తల్లిని చాలా జాగ్రత్తగా చూస్తాడు. ఆ తల్లి కూడా గర్భంలో ఉన్న శిశువు కొరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సో మొదటి పాయింట్ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, మందిరము అంటే దేవుడు నివసించే చోటు. దేవుడు ఆత్మ కనుక ఆయన నివసించడానికి ఒక శరీరం కావాలి. ఈ శరీర నిర్మాణం తల్లి గర్భంలోనే జరుగుతుంది కనుక ఆ నిర్మాణం చక్కగా జరగడానికి తల్లి ప్రముఖమైన స్థానాన్ని వహిస్తుంది. ఖచ్చితంగా ఆమె జాగ్రత్తగా ఉంటేనే ఆ నిర్మాణం మంచిగా జరుగుతుంది. ఇది మొదటి పాయింట్. ఇక రెండు, భూమి మీదకొచ్చిన మనుషులందరూ తమ జీవిత కాలంలో మరణించేలోపు దేవునికి నివాసాలుగా మారి తీరాలి. గర్భంలో ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం జరగాలి? అసలైతే గర్భంలో ఉన్నప్పటి నుండే తల్లి చెప్పాలి ఏమని, నేను నీకు శాశ్వతం కాదు, నీకు జన్మనిచ్చిన తండ్రి వేరు, నువ్వు బ్రతకవలసింది వేరే వారి కోసం, నీ బ్రతుకే ఆయన కోసం, ఆయనకు ఆలయంగా ఆయనకు నివాసంగా నువ్వు బ్రతకాలనే సంగతి గర్భంలో ఉన్న నాటి నుండి తల్లి బిడ్డకు నేర్పుకుంటూ రావాలి. ఒకవేళ వినకపోయినా, తల్లికి అప్పుడు తెలియకపోయినా, తన జీవిత కాలంలోనైనా తన బిడ్డకు నేర్పించవలసిన విషయం ఏంటి అంటే అదే. ఏది? నీవు దేవునికి ఆలయము, నీవు దేవునికి మందిరము, నీవు అలా ఉంటేనే దేవుడు నిన్ను మెచ్చుకుంటారు, నీలో నివసిస్తారు, తర్వాత ఈ జీవితకాలం ముగిసిన తర్వాత ఆయనని ఆలోకానికి నిన్ను తీసుకుని వెళ్తాడు అని నేర్పవలసిన మొదటి గురువు ఎవరు? గర్భంలో ఉన్నప్పటి నుండి తల్లే. ఎందుకంటే ఎక్కువ టైం లోపలన్న శిశువుతో గడిపేది ఎవరు? తల్లే. ఎందుకంటే పురుషుడు కావలసిన ఏదో సమకూరుస్తాడు, తన పనికి తాను వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎనీ టైం లోపలన్న శిశువుతో మాట్లాడే అవకాశం ఎవరికి అంటే తల్లికే ఉంటుంది. కాబట్టి గర్భమున పడినది మొదలుకొని, తల్లి గర్భమున పడినది మొదలుకొని భూగర్భమునకు చేరే వరకు ఈ మేను దేవుని కొరకు పెంచవలసిన బాధ్యత ఎవరిది అంటే ఎక్కువ శాతం తల్లిదే. అలాని తండ్రికి లేదని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ శాతం ఎవరిది? తల్లిదే, తల్లిదే. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మాట చెప్పారు కదా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధిలేని కుమారుడు తండ్రిని బాధపరుస్తాడు అనలేదు. తల్లికి దుఃఖం అంటే కారణం ఏంటి? తల్లి జాగ్రత్తగా పెంచితే పేరు తండ్రికి వస్తుంది, తల్లి జాగ్రత్తగా పెంచకపోతే ఆ తండ్రి తిట్టేది ఈ తల్లినే. నా పాయింట్ అర్థమైందా? సరిగా పెంచకపోతే ఎవరిని తిడతారు? ముందు నువ్వు పెంచలేదు అంటారు తప్ప నేను పెంచలేకపోయాను అనుకోడు పురుషుడు. అదే మంచి పేరు తెస్తే నా కొడుకు, నా కొడుకు అంటారు. అంటే మధ్యలో ఎవరిది ప్రముఖమైన పాత్ర? ఒక బిడ్డ సరిగా పెరిగినా పెరగకపోయినా, తండ్రికి పేరు వచ్చినా రాకపోయినా, దానికి మూలం ఈ వీరిరువురి నడుమ ఉన్న తల్లిదే ప్రముఖమైన పాత్ర. అంటే ఒక వ్యక్తి గర్భములో దేవుడు నివసించే ఆలయమైన దేహం నిర్మాణం అవ్వాలన్నా తల్లిదే పాత్ర. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దేవుని కొరకు బ్రతకాలి అన్న ఎవరి పాత్ర ముఖ్యం? తల్లిదే, తల్లిదే. కాబట్టి మందిర నిర్మాణంలో మహిళల పాత్ర ఎక్కువ, మహిళల పాత్ర ఎక్కువ ప్రియులరా. ఇప్పుడు చరిత్రలో మనం చూసుకుంటే, పాత నిబంధన ప్రకారం, దేవుడు ఒక మాట సెలవిచ్చారు. మనకి పాత నిబంధన చరిత్రలో ఎక్కువగా ఎవరి చరిత్ర వ్రాయబడింది అంటే ఇస్రాయేలీల చరిత్ర వ్రాయబడింది. ఎందుకు అంటే దేవుడు చెప్పారు, ఇస్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నేను అతన్ని నా పక్షాన ప్రతిష్ఠించుకున్నాను అన్నారు. సో ఇస్రాయేలు ప్రజలు దేవుని సొత్తు, దేవుని పిల్లలు. ఈ పిల్లల మధ్యలో నివసించాలనుకున్నప్పుడు దేవుడు ఏమన్నారంటే, మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను నేను, నేను ఉండడానికి నాకంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి అన్నారు. ఇది మనకు తెలుసు. అప్పుడు ఏం చేశారు ఇస్రాయేలీలు? మోషే గారి ఆధ్వర్యంలో ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనకు తెలుసుగా, తెలుసా? మరి ప్రత్యక్షపు గుడారము నిర్మించేటప్పుడు స్త్రీలు ఏమైనా పనిచేశారా? ప్రత్యక్షపు గుడారంలో మూడు భాగాలు ఉంటాయి మనకు తెలుసు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని కలిపి మందిరము అంటాం. అందుకే ఆ రెండు లోపలుంటే వాటిని కూడా తెరలతో కప్పినట్లు ఆల్రెడీ మన ప్రత్యక్షపు గుడారపు పాటల్లో క్షుణ్ణంగా నేర్చుకుంటాం. ఇక్కడ విషయం ఏంటంటే,
ప్రత్యక్షపు గుడారం ఆవరణము మొదలుకొని ప్రతి భాగంలోనూ తెరలు కనిపిస్తాయి మనకి, అవునా? చుట్టూ తెరలు ఉంటాయి. ద్వారం దగ్గరేమో నీల ధూమ్ర రక్తవర్ణం కలిగిన తెర ఉంటుంది. అలాగే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే ఒక తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలమును దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలన్నా కూడా ఒక తెర ఉంటుంది. ఈ తెరలు దేనితో తయారు చేశారు అంటే సన్న నారపు నూలుతో తయారు చేశారు. ఇది మనకు తెలుసు. ఈ పనిలో స్త్రీలు ఏమైనా పనిచేశారా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం బైబిల్లో నుండి. నిర్గమాకాండము 25:8 ఒకసారి చదివి ముందుకు వెళ్దాం. నిర్గమాకాండము 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలండి. ఒకటి, మనుష్యుల దేహమే దేవునికి మందిరం. ఈ మందిర నిర్మాణంలో తల్లి పాత్ర ముఖ్యం. ఇది మొదటి పాయింట్. ఇక రెండు, భూమి మీదకొచ్చి మనుగడ సాగిస్తున్న ప్రజలు దేవుడేమన్నారంటే, నేను నా ప్రతిరూపాన్ని మీ మధ్యలో ఉంచాలనుకుంటున్నా. అలా ఉంచాలి అంటే నేను నివసించడానికి అవసరమైన ఒక మందిరాన్ని నిర్మించండి అని చెప్పారు. నేను వారి మధ్యలో నివసించినట్లు లేక వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నారు. ఈ పరిశుద్ధ స్థల నిర్మాణంలో స్త్రీల పాత్ర ఎంతుంది అనేది మనం తెలియాలి అంటే నిర్గమాకాండము 25:21 ఒకసారి చదువుదాం. తరువాత ఎవని హృదయము వాణ్ణి రేపెనో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించెనో, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. దేవుడు చెప్పారు, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి కావలసిన అర్పణలు మనఃపూర్వకంగా ఎవరు తేవాలనుకుంటే వారి దగ్గర తీసుకోమోషే అన్నారు. ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరు ఇష్టపూర్వకంగా చేస్తే వారి దగ్గర తీసుకోమన్నారు. ప్రజలు నిజంగా ఇష్టపూర్వకంగా కానుకలు తెచ్చారు, ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే మనకు అక్కడ లిస్ట్ చాలా కనిపిస్తుంది. 23 చదివితే, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వస్త్రల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండేనో వారు వాటిని తెచ్చిరి. ఇంతేకాదు, వెండిని తెచ్చారు, ఇత్తడిని తెచ్చారు, బంగారాన్ని తెచ్చారు. ఎవరు మా దగ్గర ఇది ఉంది, మేము ఇది చేయగలం, మాకు దేవుని పనిలో మా వంతు ఉండాలనుకుంటున్నాం అనుకున్నారో అందరూ తెచ్చిచ్చారు. ఓకే, అయితే తెచ్చిచ్చిన తర్వాత వాటితో పని జరిగించాలి అంటే వెండి బంగారపు వస్తువులు ఇత్తడి వాటితో చేసే వాటికి ఇద్దరు వ్యక్తులు ఆల్రెడీ దేవుడే ఎంపిక చేశారు మనకు తెలుసు. ఇద్దరు వ్యక్తులతో ఆ పని చేయించారు. అయితే మరికొంతమంది ఎలా పని చేశారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యమైన విషయం అదేంటి అంటే 25 చదువుదాం. నిర్గమాకాండము 25:25. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ, మనం ఈ పాయింట్ పట్టుకోవాలి. ఏ హృదయం కలిగిన? వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము కలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ఇక్కడ మనకు కావలసిన పాయింట్ ఏంటంటే, ప్రత్యక్షపు గుడారం అనేది దేవుడు నివసించడానికి ప్రారంభంలో ఎంపిక చేసుకున్న మందిరం. ఆ ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాన్ని మందిరం అని పిలుస్తాం. ఈ మందిర నిర్మాణానికి తెరలు కావాలి. ఆ తెరలు సన్న నార నూలుతో చేయబడాలి. వాటితో తెరలు చేసే ప్రముఖమైన పాత్ర ఎవరు వహించారు అంటే వివేకము గల స్త్రీలు. అవునా? వివేకము కలిగిన స్త్రీలు, జ్ఞాన హృదయము కలిగిన స్త్రీలు. వివేకము, జ్ఞానము కలిగి దేవుని పనిలో మా వంతు ఉండాలి అనుకునే స్త్రీలు మాత్రమే ఆ తెరలు, ఆ నూలు వడికే పని చేశారు ప్రియులారు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దేహం దేవునికి ఆలయం అనుకుంటే
ఈ దేహ నిర్మాణంలోనూ తల్లి పాత్ర ముఖ్యం అనుకుంటే ఒకనాటి చరిత్రలో దేవుడు నివసించడానికి కోరుకున్న ప్రత్యక్షపు గుడారములోని మందిర నిర్మాణానికి అవసరమైన తెరలను చేసిన వారిలో జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలు ప్రముఖ పాత్ర వహించారు. అంటే దేవుడు నివసించడానికి పాత కొత్త నిబంధనలో ఏది అవసరమో ఆ నిర్మాణంలో కష్టమైన స్త్రీలు చాలా జ్ఞాన హృదయం కలిగిన వారిగా తమ వంతు పనిని వారు చేశారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక కృత నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. ఏమని? మీ దేహమే దేవునికి ఆలయం, ఆయన అందులో నివసించాలనుకుంటున్నారు అని. 1 కొరింథీ పత్రిక 3:16, 2 కొరింథీ పత్రిక 6:18, ఇవి మనకు తెలిసిన విషయాలు. మన దేహం దేవునికి ఆలయం. ఓకే, ఒకటి, ఈ దేహం దేవునికి ఆలయం, ఈ నిర్మాణంలో తల్లి పాత్ర ఉంది, స్త్రీ పాత్ర ఉంది. 2, చరిత్రలో దేవుడు నివసించడానికి భూమి మీద కోరుకున్న ఒక స్థలమైన ప్రత్యక్షపు గుడారంలోని మందిరాన్ని తయారు చేయడానికి అవసరమైన తెరలు చేసే పాత్ర స్త్రీలు తీసుకున్నారు. ఇక 3, ఈ రెండు చేస్తే చాలా అంటే చాలదు. పుట్టిన మనిషి ఒకనాటి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి తన వంతు పాత్ర వహించిన స్త్రీ తన గర్భాన పుట్టిన పిల్లలను దేవుడు కోరుకున్న రీతిలో బ్రతకడానికి తన వంతు పని చేసి తీరాలి, చేసి తీరాలి. ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే మనకు చాలా తెలుసు, బాలుడు నడవవలసిన త్రోవ వానికి ఎవరు నేర్పాలి? కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, వెళ్ళేటప్పుడు నేర్పమన్నారు. అంత పని పిల్లవాడు ఎవరితో ఉండి చేస్తాడు? తల్లితోనే ఉంటాడు కదా, ఎక్కువ శాతం తల్లితోనే ఉంటాడు. కాబట్టి గర్భాన పుట్టినది మొదలుకొని భూగర్భంలో కలిసే వరకు దేవుడు కోరుకున్న రీతిలో మనిషి దేవునికి మందిరంగా మారాలి అంటే చివరి క్షణము వరకు తన కుమారుని కొరకు పోరాటం చేయవలసింది ఎవరంటే తల్లి. కుమారుడన్నానని పురుషుడు అనుకోవద్దు, కుమార్తెయినా కుమారుడైనా. పిల్లలు దేవుని కొరకు ఒక మందిరాలుగా సమాజంలో నిలబడాలి అంటే దానికి ప్రముఖమైన పాత్ర ఎవరిది? తల్లి, తల్లి, తల్లి. తండ్రి లేదనుకోవద్దు తల్లి అంటున్నానని. మన టాపిక్ పురుషుడు కాదు కాబట్టి నేను తల్లి అనే పదాన్ని నొక్కి చెప్తున్నాను. అలానే తండ్రి లేడనుకోవద్దు మీరు, అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి గర్భాన పుట్టిన తన బిడ్డను ఎలా మలచాలి, ఎలా మలచాలి, ఎలా మలచాలి? పుట్టాడండి చాలు, ఆరోగ్యంగా పుట్టాడు, ఆడు బ్రతికాడు బ్రతుకుతాడంటే కుదరదు, కుదరదు అంటుంది బైబిల్. మరి కుదరనప్పుడు ఎలా పెంచాలి ఒక తల్లి, ఎలా పెంచాలి ఒక తల్లి అనే విషయాన్ని ఆలోచిస్తే పేతురు గారు చెప్తున్నారు ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన 2 కొరింథీయులు 2:1, పేతురు గారు రాసిన 2 కొరింథీయులు 4:5 ప్రియులారా, 4:5 మనుషుల చేత విసర్జించబడినను, మనుషుల చేత విసర్జించబడినను అంటే మనుషులు కాదనుకున్నా, మనుషులు హేళన చేసినా, మనుషులు మనల్ని వెక్కిరించినా, మనుషులు మనల్ని చాటుగా ఏదైనా చెప్పుకున్నా, నో ప్రాబ్లం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును అయిన రాయియగు ప్రభునద్దకు వచ్చిన వారై. ఇక్కడ ఒక విషయం మనకు అర్థం కావాలి, అదేంటి? అమూల్యము సజీవము దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కొరింథీ 1:10 ఆ బండ క్రీస్తే అని ఉంటుంది. అపోస్తల కార్యములు 4:12 ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఆ రాయి ఎవరు? క్రీస్తే. అక్కడ రాయబడిన మాట ప్రభు అయిన క్రీస్తే. అంటే మనుషులు యేసుక్రీస్తు వారిని విసర్జించారా? మనుషులు ఏంటండి, శాస్త్రులు పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులు ఆయన విసర్జించారు. ఆయన నేను సాక్షాత్తు దేవుని కుమారుడని చెప్తూ వారికి అర్థమయ్యే రీతిలో ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చినా వారే గుర్తించారు. అందుకే ఇల్లు కట్టువారైన మీరే నిషేధించారు అని వ్రాయబడింది. ఇల్లు కట్టవలసింది ఎవరు? ఆనాటి పెద్దలు, సమాజ మందిరపు అధికారులు, ధర్మశాస్త్రోపదేశకులు. వారే యేసుక్రీస్తు వారిని విసర్జించారట. అంటే ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి, సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని పెద్దవారైనా గొప్పవారైనా నిర్మించవలసిన వారైనా వారే విసర్జిస్తే ఈరోజు సమాజం మనల్ని విసర్జించడంలో పెద్ద వింతేమి
లేదు కాదు కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే సమాజం విసర్జించినా సరే దేవుని ఏర్పాటులో ఉండి అమూల్యమైన సజీవమైన రాయి యేసుక్రీస్తువారు అవునా ఆ క్రీస్తువారి దగ్గరికి ఎలా రావాలో ఐదవ వచనం చెప్తుంది యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు పేతురు గారు తన పత్రికను వ్రాస్తూ చెప్తున్న మాట ఇది ఏమని అంటే మీరు అమూల్యము సజీవమైన రాయి దగ్గరికి వస్తే మీరు కూడా సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతారు అంటే ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి అదేంటి అంటే తల్లి గర్భములో నుండి వచ్చిన ప్రతి వ్యక్తి తన జీవితంలో మరణించే లోపు అమూల్యము సజీవమైన రాయి అయిన క్రీస్తు దగ్గరకు రావాలి క్రీస్తును వారు స్వరక్షకునిగా అంగీకరించాలి ఎవరు సజీవమైన రాయి అయిన క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే ఆత్మ సంబంధమైన మందిరంలో సజీవమైన ఒక రాయి నా పాయింట్ అర్థమైందా మనము సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలి అంటే మనము సజీవమైన అమూల్యమైన రాయి దగ్గరికి వెళ్ళాలి అంటే క్రీస్తుని మన స్వరక్షకునిగా అంగీకరించాలి ఇప్పుడు జన్మించిన శిశువు అమూల్యము సజీవమైన రాయి అయిన క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు నడిపించాలి మాట్లాడేంటండి తల్లే నడిపించాలి నా గర్భంలో నిర్మాణమైన ఈ దేహం సాక్షాత్తు నా దేవుడు నివసించడానికి అని గర్భాన మోసేటప్పుడు తల్లి అనుకోవాలి జన్మించిన తర్వాత ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను జన్మనిచ్చిన ఈ శిశువు సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక రాయిగా ఉండాలి ఇది కూడా ఎవరనుకోవాలి తల్లే అనుకోవాలి తల్లి అనుకున్నప్పుడు ఏం జరగాలి అంటే ఖచ్చితంగా తన బిడ్డను అమూల్యము సజీవమైన రాయి దగ్గరకు నడిపించాలి ఎలా నడిపించాలి గొర్రెలను లేక మేకలను లేక ఆవుల మందను సరైన మార్గంలో నడిపించాలంటే కాపరి ఏం చేస్తాడు తన కర్రను చేతపట్టి దారి మళ్ళుతున్నప్పుడల్లా ఏం చేయాలి కొడతాడు కావున ముందు హై హై అంటాడు అది వినకపోతే ఒక దెబ్బేస్తాడు ఎందుకు అది ఇంటికి వెళ్ళడానికి సరైన దారిలో వెళ్ళాలి లేదు ఇంటి నుండి ఆహారాన్ని తినడానికి సరైన దారిలో వెళ్ళాలి సరైన దారిలో వెళ్ళకపోతే శత్రువు చేతికి చిక్కుతుంది సరైన దారిలో వెళ్ళకపోతే సరైన ఆహారం దానికి అందదు అంటే అది జాగ్రత్తగా ఉండాలి అంటే కాపర్ ఎంత ముఖ్యమో కేవలం జన్మనిచ్చాను చాలండి అనుకుంటే తల్లి కుదరదు జన్మనిచ్చిన నాట నుండి తాను మరణించే లోపు సరైన రీతిలో నడవాలి అంటే పరలోకానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు వారు మాత్రమే నేనే ద్వారం నేనే దారి చెప్పేశారు ఆయన ఇంకో ఛాన్స్ నేను అనలేదు ఆయన నేను అంటే ఇంకోటి ఉందేమని చూసుకునే వాళ్ళం నేనే అంటే నేను కాక మరొకటి లేదు నేనే కాబట్టి నేనే అని ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు తల్లి ఏం చేయాలి ఆ బిడ్డను సజీవమైన ఆ రాయి దగ్గరికే నడిపించాలి ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే సజీవమైన రాయి దగ్గరకు వెళ్ళేలోపు ఇది మామూలు రాయిగా ఉంటే కుదరదు మొరటు రాయిల శిలలా ఉంటే కుదరదు ఈ శిల శిల్పంగా మారితేనే గాని అందమైన ఆ శిల్పం దగ్గరకు చేరలేదు అంటే ప్రారంభం నుండి ముగింపులోపు ఒక అందమైన సజీవమైన రాయిగా ఉండాలి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి నిర్జీవమైన రాళ్ళు కూడా ఉంటాయి మనకు కూడా తెలుసుగా అవునా మనం ఒక బంగారపు వస్తువుని చేయించుకోవాలనుకున్నాం అనుకోండి దానిలో పిచ్చిరాళ్ళు పెట్టుకోవాలనుకుంటామా ఏ రాళ్ళు పెట్టుకోవాలనుకుంటాం బంగారంలో పెడుతున్నాం కాబట్టి మంచి రాళ్ళు పెట్టాలనుకుంటాం అవునా కదా
ఇది ఎంత వాస్తవమో, ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలి అంటే, లేక మన పిల్లలు కట్టబడాలి అంటే, లేక వాళ్ళ పిల్లలు వాళ్ళు కట్టుకోవాలి అంటే, సజీవమైన రాళ్ళైతేనే ఆత్మ సంబంధమైన మందిరంలో ఉండగలడు. నిర్జీవమైన రాళ్లకు ఆ మందిరంలో చోటు ఉండదు. ఉండదు అవునా కదా? మామూలుగా ఆలోచిద్దాం, లోకంలో ఆలోచిద్దాం. బ్రతుకున్న వాళ్ళని మన సమాజంలో ఉండనిస్తాం, లేకపోతే మన ఇంట్లో ఉండనిస్తాం. చనిపోయిన శవాన్ని ఎంతకాలం ఉంచుతాం? శవాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటాం? అది ఎంతకాలం మనతో కలిసి ఉన్నది అయినా అయినా అవునా? ఇప్పుడు ఒక భర్త చనిపోయాడు అనుకో, లేదా భార్య చనిపోయింది అనుకుందాం, ఒక 50 సంవత్సరాలు కలిసి కాపురం చేసినా కనీసం 50 రోజులు మన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడం. కారణం ఏంటి? అది నిర్జీవమైనది. నిర్జీవమైన తర్వాత మనకి దాంతో పని లేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే, నిత్యలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అంటే, నువ్వు అందులో ఒక సజీవమైన రాయిగా ఉండాలి. సజీవమైన రాయిగా ఉండాలంటే, నువ్వు క్రీస్తు దగ్గరకు రాకుండా, క్రీస్తు నీలో లేకుండా, క్రీస్తు చూపిన బాటలో పయనించకుండా, క్రీస్తు వల్ల నీవు బాధపడకుండా సజీవమైన రాయిగా ఉండలేవు. సజీవమైన, సజీవమైన, సజీవ, సజీవం అంటే మనకు తెలుసు ప్రాణం ఉన్నది అని అర్థం మామూలు భాషలో. సజీవమైన రాయి కాకుండా ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడలేం. దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం ఉండాలి అంటే, మనం సజీవమైన రాళ్లుగా ఉండాలి. మన సజీవమైన రాళ్లుగా ఉండాలంటే మనలో సజీవమైన రాయి ఉండాలి. సజీవమైన రాయి మనలో ఉంటే మనం ఆ సజీవమైన రాళ్లుగా మారుతాము. ప్రాణం ఉంటేనే కదా మనం బ్రతుకున్నామని. ప్రాణం అంటూ ఉంటేనే మనిషికి విలువ. ఇది ఎలాగో, సజీవమైన రాయి మనలో ఉంటేనే మనం సజీవమైన రాళ్లుగా వెలుగుతాం. వెలుగుతాం మనం చాలా చూస్తూ ఉంటాం, ఐటమ్స్ వస్తువులు చూస్తూ ఉంటాం. ఇలాంటి ఫ్లవర్ వజ్లు కూడా ఉంటాయి, లైటింగ్ ఉన్నవి, పైకి చూడగానే చాలా బాగుంటుంది. కానీ మనం చీకటి పడిన తర్వాత దానిలో లైట్ పెట్టి వెలిగిస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎందుకని? దానిలో ఏం వేసాం, ఏం వెలిగించాం? లైట్ని వెలిగించాం. ఆ లైట్ కాంతిలో దీని అందం మరింత పెరిగింది. అబ్బా అసలు నిజంగా నిజంగా న్యాచురల్గా ఉంది కదా అంటాం మనం కొన్ని సందర్భాలు. ప్లాస్టిక్ పువ్వులను కూడా చూసి ఒరిజినల్ పువ్వులా ఉన్నాయి కదా అంటాం. కారణం ఏంటి? అందులో సజీవం ఉట్టి పడుతుందని అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుడు కోరుకున్న రీతిలో దేవుడు నివసించే సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి అంటే, క్రీస్తు లేకుండా అది జరిగే పని కాదు. నా పాయింట్ అర్థమైందా? క్రీస్తు లేకుండా, క్రీస్తు ప్రేమ మనలో లేకుండా, క్రీస్తు చేసిన పనులు మనలో లేకుండా, క్రీస్తు చూపించిన ఆదర్శవంతమైన జీవితం మన మన సహోదరులకు చూపించకుండా, నేను సజీవుడనే అని చెప్పుకుంటే మనం చెప్పుకోవడమే తప్ప అది దేవుడు ఒప్పుకునేది కాదు. దేవుడు ఒప్పుకోవాలి అంటే ఒకటే, అదేంటి? నువ్వు ఎలాంటి వాడవైనా, అంటే శరీర పరంగా నువ్వు అంగవైకల్యం కలిగిన వాడవైనా, లేకపోతే ఆరోగ్యం తక్కువ వాడవైనా, నీలో క్రీస్తు ప్రకాశిస్తూ ఉండాలి. ఎందుకు? ఆయన సజీవమైన రాయి. నిర్జీవమైన మన జీవితాలు వెలగాలి అంటే సజీవమైన రాయి అయిన క్రీస్తు మనలోనికి రావాలి. ఎందుకంటే అది అమూల్యమైన రాయి. అదే రాయి అమూల్యం అంటే, అమూల్యం అంటే మూల్యము కట్టలేనిది, మూల్యము చెల్లించలేనిది. అసలు వెలకట్టలేని రాయి, మరణము లేని రాయి, ఎప్పుడూ వెలిగే సజీవమైన రాయి క్రీస్తువారు. ఆ రాయి, ఆ క్రీస్తువారైన ఆ రాయి మనలోనికి వస్తేనే మనం దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టి సజీవమైన ఒక రాయిగా ఉండగలం, ఒక రాయిగా ఉండగలం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సజీవమైన ఒక రాయిగా మనము వెలగాలి అంటే, ఖచ్చితంగా మన వెనుక పని చేయవలసిన వారు ఎవరు? వినొచ్చు వినకపోవచ్చు, నా పాయింట్ అది. ఆ రాయి వినొచ్చు వినకపోవచ్చు, శిల్పంగా తయారవ్వచ్చు, నేను శిలగానే ఉంటాను అనొచ్చు, కానీ ప్రయత్నం మాత్రం తల్లి చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ప్రియులారా, చరిత్రలో చాలా మంది స్త్రీలు మనకు తెలుసు, చాలా మంది స్త్రీలు మనకు తెలుసు, వారు తమ పిల్లలను గర్భాన పడినది మొదలుకొని దేవుని కొరకు బ్రతికేలా పెంచి మరణించిన స్త్రీలే. అలాంటి వారిలో చాలా మంది కనిపిస్తారు. ఒక సారా గారు, ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తేనండి, మనం లేట్గా పిల్లలు పుట్టిన తల్లు ఎక్కువ జాగ్రత్తగా పెంచుతారు కదా. చాలా కాలం పిల్లలు ఉండరు కాబట్టి సమాజం వారిని ఎలా చూస్తుందో, వారి అనుభవంలో
ఉంటుంది కాబట్టి లేక లేక ఒక బిడ్డ జన్మించారనుకోండి, ఆ బిడ్డను ఎలా పెంచుతారు? ఇక ఆ తల్లికి దైవభక్తి ఎక్కువ అనుకోండి, ఇంకెలా పెంచుతారు? ఇంకా బాగా పెంచుతారు కదా. మనకు అలాంటి వారు తెలుసు. శారా గారు ఉన్నారు, ఈవిడికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేశారా? ఖచ్చితంగా పెళ్ళైన చాలా కాలానికి పిల్లలు పుట్టారు. అంటే లేక లేక ఇసాకు గారు పుట్టినప్పుడు ఖచ్చితంగా ఎలా పెంచాలనుకుని ఉంటారు? చాలా జాగ్రత్తగా సజీవమైన రాయిగా పెంచడానికి ప్రయత్నించుంటారు. అందుకే మనం ఇసాక్ గారి చరిత్ర చాలాసార్లు మాట్లాడుకున్నాం. ధర్మశాస్త్రం రాకమునుపు, క్రొత్త నిబంధన రాకమునుపే అందులో ఇవ్వబడిన ఆజ్ఞలను ఆనాడే ఇసాకు గారు నెరవేర్చారు. తండ్రిని ప్రేమించి, తల్లిని ప్రేమించి, సహోదరుని ప్రేమించి, శత్రువులు సైతం ప్రేమించారనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇంతగా పెరగడానికి ఇసాకు గారు కారణం ఎవరు అంటే ఖచ్చితంగా శారా గారు. ఎవరు? శారా గారే. అలాగే రిబ్కా గారు, రిబ్కా గారికి వెంటనే పిల్లలు పుట్టలేదు. మనకు తెలుసు చాలా కాలం ఆవిడ కూడా గొడ్రాల్లా ఉన్నారు. ఇసాకు గారు ప్రార్థన చేశాకే అది జరిగింది మనకు తెలుసు. అంటే ఈవిడ కూడా చాలా జాగ్రత్తగా పెంచారు. అలాగే రాహేల్ గారు, యాకోబు గారికి ప్రియమైన భార్య, ఆవిడికి పిల్లలు ఎలా పుట్టారు? లేట్గా పుట్టారు. ఆవిడ ఎలా పెంచారు? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం శిలవ శిల్ప అనే వయోశిపు గారి చరిత్ర. ఎలా పెంచారు ఆయన్ని? ఎందుకు ఎక్కడన్నా జాగ్రత్తగా బ్రతకగలిగారు అంటే గర్భాన పడినది మొదలుకొని ఎంతో భయంతో ఎంతో జాగ్రత్తగా, నీవు దేవునికి ఉపయోగకరమైన సజీవమైన మందిరంగా ఉండాలి బిడ్డ. సజీవమైన మందిరంగా నువ్వు ఉండాలి అంటే సజీవమైన రాయి అయిన క్రీస్తుని అంగీకరించాలి. పాత నిబంధనల వారు యేసుక్రీస్తు వారు వస్తారని అంగీకరించారు, క్రొత్త నిబంధనల వారు వచ్చారని అంగీకరించారు, ఇప్పటి వారు వచ్చి వెళ్ళిపోయారని అంగీకరించాలి. ఏ కాలానికైనా క్రీస్తు వారిని అంగీకరించకపోతే అది నీతి కాదు, దానికి విలువ ఉండదు. కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలు ఒక శారా గారిని తీసుకున్న, ఒక రిబ్కా గారిని తీసుకున్న, ఒక రాహేల్ గారిని తీసుకున్న, ఇంకా చెప్పొచ్చు మనం హన్నా గారు, ఆవిడికి వెంటనే పుట్టారా? ఆవిడ ఎంత ఏడ్చి ప్రయాసతో కన్నారో మనకు తెలుసు. కన్న తర్వాత పాలిచ్చిన వెంటనే ఏమీ ఆలోచించకుండా తీసుకుని వెళ్ళి మందిరంలో వదిలిపెట్టేసి, ఈ మందిరంలో నువ్వు పరిచర్య చేసి నీవే ఒక సజీవమైన రాయిగా చరిత్రలో మిగిలిపోవాలి అని కోరుకున్నారు హన్నాగారు. అలాగే బ్రతికారు సమూయేలు గారు. సమూయేలు గారి పీరియడ్ అయిపోతున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు రాజును కోరుకుంటున్నప్పుడు ఆయన అడుగుతారు, నేను మీలో ఎవరి యుద్ధ నేను లంచాలు తీసుకున్నాను ఎప్పుడైనా, నేను ఏదైనా చేస్తుంటే చెప్పండి అంటే నువ్వు మా దగ్గర ఏమీ తీసుకోలేదయ్యా, నువ్వు చాలా బాగా పరిపాలించావని ప్రజలు చెప్తారు. అంత మంచి సాక్ష్యాన్ని సమూయేలు గారు పొందడానికి కారణం ఏంటి? గర్భాన పడినప్పటి నుండి తల్లి చెప్పడం ప్రారంభించింది, నీవు నాకు బిడ్డవు కాదు, దేవునికి నువ్వు ఒక మందిరము కావాలి, ఆ మందిరంలో ఒక సజీవమైన రాయిగా నీవు మిగిలిపోవాలి. అలా పెంచుకుంటూ వచ్చిన తల్లులే వారంతా. ఇక క్రొత్త నిబంధనలు కూడా తెలుసు, ఎలిజబెత్ గారు, ఆమెకు వెంటనే పుట్టారా? ఆమెని లోకం ఏమంది? హన్నా గారిని లోకం ఏమంది? శారా గారిని లోకం ఏమంది? అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ బహుమానాన్ని ఇచ్చినప్పుడు చాలా భయంగా పెంచుంటారు. అందుకే వారి చరిత్రలో ఒక ప్రముఖమైన స్థానాన్ని వహించారు వారు పిల్లలు. మనం ఏంటంటే పెళ్ళైన 1 ఇయర్కో 2 ఇయర్స్కో పిల్లలు పుట్టేయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది కదా, అవునా కదా? గర్భంలో ఉన్నప్పటి నుండే జాగ్రత్తగా వాక్యాన్ని వినిపిస్తూ, వాక్యంలో సంబంధమైన మాటల్ని వినిపిస్తూ, వాక్యంతోనే నెలలు నింపే తల్లులు ఉన్నారేంటి చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకనలా? అలాని వెంటనే పుట్టిన వారు పెంచలేదని నేను అనట్లేదు సుమా, కానీ లేటుగా పుట్టినప్పుడు ఆ విలువ, ఆ బాధ వారికి అర్థమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచారు. కాబట్టి ధర్మశాస్త్రం లేకపోయినా దేవుడి కొరకు బ్రతుకుతూ వచ్చారు. అబ్రహాం గారు బలిస్తుంటే నోరు మెదకపోవడానికి ఇసాక్ గారు కారణం ఏంటి? తల్లి పెంచింది. మీ నాన్నకి ఎదురు చెప్పకు, ఆ తండ్రికి అసలే చెప్పకు, అప్పుడే నువ్వు ఒక అందమైన సజీవమైన రాయిగా మిగిలిపోతావు చరిత్రలో అని నేర్పుంటారు. ఈ అంశాన్ని బట్టి చూస్తే మనం అదే విషయాన్ని ప్రతి తల్లి నేర్పుకుంటూ వచ్చారు. కాబట్టి చరిత్రలో విశ్వాస వీరవనితలు అందరూ తమ పిల్లల్ని జాగ్రత్తగా పెంచినట్టు కనబడుతూ ఉంటుంది మనకి. క్రొత్త నిబంధనలో ఎలిజబెత్ గారు అంతే, మనకి ఇంకా బాగా తెలిసిన వారు ఉన్నారు. తిమోతి గారి తల్లి యునేకే గారు, ఆమె తల్లి లోయి గారు. ఎలా పెంచారు తిమోతి గారిని? ఎలా పెంచారు? బాబాయ్ దేవుని దగ్గరికి వెళ్తే కష్టాలట,
అక్కడికి వెళ్ళొద్దని చెప్పలేదు. కష్టాలను కోరుకొని దేవుని దగ్గరికి వచ్చిన వీరుడు తిమోతి గారు. పౌలు గారు మాట్లాడుతూ అంటారు, నేను లుస్త్రలో ఈకొనేలో అంతీకొనేలో నేను పడిన శ్రమలను చూసి నువ్వు నన్ను వెంబడించితివి కదా అంటారు. అంటే అర్థమేంటి, శ్రమలుంటాయని తెలిసి బాధలుంటాయని తెలిసి వచ్చిన వాడు తిమోతి గారు. అలా రావడానికి కారణం ఏంటి, ఖచ్చితంగా తల్లి నువ్వు ఒక సజీవమైన రాయిగా మిగిలిపోవాలి అంటే ఇక్కడ ఎన్నో దెబ్బలు తినాలి బిడ్డ అని చెప్పుంటుంది. అంటే బైబిల్ చరిత్రలో ప్రతి మనిషి దేవుని కొరకు ఒక మందిరంగా నిలబడాలి. ఆ మందిరంలో ప్రతి అవయవం దేవునికి ఉపయోగపడే ఒక శిలగా, ఒక రాయిగా మిగిలిపోవాలి. ఆ రాయి సజీవమైనదిగా మిగిలిపోవాలి. సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరంలోని రాళ్ళుగా మనము నిలవాలంటే, మన దేహంలోని ప్రతి అవయవం ఉండాలి అంటే, ఖచ్చితంగా తల్లి గర్భంలో ఉన్న నాటి నుండి చెప్పుకుంటూ వస్తే తప్ప సజీవమైన రాయిగా మన బిడ్డ మిగలడు. ఏదో ఒకరోజు రెండు రోజులు చెప్పి వదిలేస్తే జరిగేది కాదు. ఇది లోక సంబంధమైన విషయాలైతే ఒకసారి రెండుసార్లు చెప్తే చాలు, కానీ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు చెప్తూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ, లైఫ్ లాంగ్ చెప్పాలి. వినొచ్చు వినకపోవచ్చు, అది ఖచ్చితంగా వింటారని నేను చెప్పట్లేదు. అలా అనుకుంటే సమూయేలు గారి పిల్లలు మరి అలా పెరగలేదు, ఏలీ గారి పిల్లలు అలా పెరగలేదు. మరి మరియమ్మ గారికి తర్వాత ఉన్నటువంటి పిల్లల విషయంలో ఆలోచిస్తే అందరూ అలా లేరు, మరణించిన తర్వాత మరలా వచ్చారు, అది వేరే విషయం. అంటే మనం ఇలా చూస్తే పెరగొచ్చు పెరగపోవచ్చు, కానీ గర్భాన పుట్టిన దగ్గర నుండి నీవు సజీవుడైన దేవునికి మందిరం. ఆ మందిరంలో నీవు ఒక సజీవమైన రాయిగా మిగిలాలి అంటే ఖచ్చితంగా తల్లే ప్రధాన పాత్ర వహించాలి. కానీ ఈరోజు మనం ఎలా అయిపోయామంటే, ఒకసారి రెండుసార్లు చెప్తాం మన మాట వినలేదు అనుకోండి, కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకెళ్తాం? వాళ్ళు చెప్తే చెప్తారు అంతే కదా. కొందరేమో అమ్మ మాట వినండి అంటారు, కొందరేమో ఏంటి పిల్లల్ని ఇలా సత్తా ఇస్తున్నా పద్దాక అంటారు, లేదా మనమే సీరియస్ అయ్యామనుకున్న వాళ్ళు మనమే సీరియస్ అవుతారు. అప్పుడు వీటికి భయం ఎక్కడ వస్తుంది? సజీవమైన రాయి ఎలా అవుతాడు? రాయి అవుతాడేమో కానీ సజీవమైన అమూల్యమైన రాయి కాలేడు. సజీవమైన అమూల్యమైన ఎప్పుడు నిలిచే రాయిగా ఉండాలి అంటే అది ముందు ఉలి దెబ్బలు తింటూనే ఉండాలి కదా. ఒక ఉంగరంలోను కానీ, ఒక జోడులో కానీ, ఒక లాకెట్లో కానీ ఒక రాయి పొదగబడాలంటే భూగర్భంలో తీసినప్పుడు ఉన్నట్లుగానే తీసుకొచ్చి పెట్టాం, దాన్ని చాలా మెరుగు పెట్టాలి. అగ్నితో కాల్చిన తర్వాత, మనకు కావాలనుకున్న షేప్ తెచ్చిన తర్వాత దాన్ని మనకు కావాల్సిన వస్తువులు పొదుగుతాం. ఆ రూపంలోనికి రావాలి అంటే ఎన్నో దెబ్బలు తింటుంది అది. ఇది ఎంత వాస్తవమో, పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైన తండ్రి నివసించాలి అన్నా, ఆ తండ్రి కుమారుడైన పరిశుద్ధాత్మ మనలో నివసించాలి అన్నా మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా మనం మారాలి అంటే నిత్యము అగ్ని వంటి మహాశ్రమలతో మనం కాల్చబడుతూ ఉంటే తప్ప సజీవుడైన దేవునికి సజీవమైన రాళ్ళము కాలేము. ఒకటే మనం నేర్చుకోవాల్సిన విషయం, మన దేహం దేవునికి ఆలయం. ఎప్పుడు ఆలయం అవుతుంది? అది పరిశుద్ధంగా ఉంటే, సజీవంగా ఉంటే, అమూల్యమైనదిగా ఉంటే. ఇవన్నీ ఎప్పుడు సంతరించుకుంటుంది? పవిత్రుడైన అమూల్యమైన సజీవమైన క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తే, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారు క్రీస్తు వలె ఖచ్చితంగా శ్రమ పడి తీరుతారు. ఇక్కడ ఆయనలా ఉండాలనుకున్నప్పుడు ఆయనలా బ్రతకాల్సిందే, ఆయనలా బ్రతికేటప్పుడు ఆయనలా శ్రమలు పొందాల్సిందే. ఆయనలా శ్రమ పొందిన వారే ఆయనలా వెలిగించబడతారు, ఆయనలా సజీవమైన రాళ్ళుగా మిగిలిపోతారు ప్రియులారా. కాబట్టి మందిరము అనగా లోకపరంగా చూస్తే రాళ్ళు ఇటుకలు సిమెంట్తో కట్టేది, కానీ వాక్య ప్రకారం మనకు తెలిసింది ఏంటి అంటే మానవ దేహమే దేవునికి ఆలయం. ఈ దేహంలోని ప్రతి అవయవం దేవుని కొరకు ఉపయోగపడితేనే అది సజీవమైనది అవుతుంది. దేవుని కొరకు వాడనది సజీవము. మనకు కూడా అంతే. కత్తి చాకు కత్తిపేట ఉన్నాయి కదా మనకి, అది వాడితే పదునుగా ఉంటుంది, వాడకపోతే పదునుగా ఉంటుందా? వాడితేనే పదునుగా ఉంటుంది. అది వాడితేనే పదునుగా ఎలా ఉంటుందో, మన దేహంలోని అవయవాలన్నిటినీ నీతికి సాధనాలుగా దేవుని పనిలో వాడిన రోజే దేవుడు మనతో ఉండడానికి, మనలో నివసించడానికి ఇష్టపడతారు ప్రియులారు. క్రీస్తుని అంగీకరించామనుకోండి, క్రీస్తు వస్తారు. క్రీస్తు వచ్చారు అంటే ఆటోమేటిక్గా మనం బాప్తిసం తీసుకుంటాం,
వెంటనే పరిశుద్ధాత్మనే ఆయన మనలోనికి వస్తారు. వీరిద్దరూ ఎప్పుడైతే వచ్చారో వీరితో పాటు తండ్రి మనలో ఉండడానికి ఇష్టపడతారు. నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్లని క్రీస్తు చెప్పారు. కాబట్టి క్రీస్తు వస్తే తండ్రిని పరిశుద్ధాత్మను ముగ్గురిని చేర్చుకోవచ్చు. ఈ ముగ్గురు నివసించాలంటే మనము పవిత్రంగా ఉండాలి. మనం పవిత్రంగా ఉండాలంటే మన అవయవాలన్నీ దేవుని పనులు అరిగిపోతూ ఉండాలి. ఇలా అరిగిపోవాలి అంటే ఖచ్చితంగా ఆ బిడ్డకు తల్లి నేర్పించక తప్పదు. అంటే మనము దేవునికి సజీవమైన మందిరాలుగా, ఆత్మ సంబంధమైన మందిరంలోని సజీవమైన రాళ్ళుగా మిగిలిపోవాలి అంటే ఖచ్చితంగా తల్లి ప్రతి దినము పదును పెట్టక తప్పదు, కొలిమిలో కాల్చక తప్పదు. విసుగు చెంది ఒకసారి అరసారి వదిలిపెట్టినా మన ప్రాణం పోయే వరకు మాత్రం మనం వారిని కాలుస్తూనే ఉంటేనే సజీవమైన దేవునికి మందిరంగా మన పిల్లలు ఒక సజీవమైన రాయిగా మిగులుతాడు. లేదనుకుంటే నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోయి నరకానికి జారిపోతాడు. ఇప్పుడు ఆలోచించుకుందాం. తల్లులుగా మనం మన పిల్లలు సజీవమైన రాళ్ళుగా ఉండాలనుకుంటున్నామా, నిర్జీవమైన రాళ్ళుగా ఉండాలనుకుంటున్నామా? సజీవమైన రాళ్ళుగా ఉండాలనుకుంటే ఒక క్రైస్తవ స్త్రీగా, ఒక తల్లిగా నీ గర్భాన పడినది మొదలుకొని నీ బిడ్డ దేవునికి మందిరంగా వాడబడడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యాలి. ఒకవేళ గర్భంలో ఉన్న సమయం మించిపోయి ఉంటే, అప్పుడు మనకు తెలియకపోయి ఉంటే, ఇప్పుడైనా మన బిడ్డ దేవునికి ఉపయోగకరమైన అమూల్యమైన సజీవమైన రాయిగా ఉండడానికి మనంతు ప్రయత్నం మనం చేద్దాం. అలా చేసిన వారే మనం చెప్పుకున్న స్త్రీలంతా, వారు అలా చేశారు కాబట్టి వారి పిల్లలతో పాటు వారి పేర్లు కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి మనమంతా మన పిల్లలను దేవునికి మందిరాలుగా మలచాలి. ఆ మందిరంలో సజీవమైన రాళ్ళుగా వీళ్లను నిలపాలి. అంటే మనంతు పని నిత్యము వారికి వాక్యాన్ని నేర్పించాలి. విన్నా వినకపోయినా, ఎందుకంటే రెండు వర్గాల వారు ఉంటారు మన సమాజంలో. కానీ మనం మాత్రం చివరి వరకు ఆ ప్రయత్నం విస్మరించకూడదు. చివరి వరకు ప్రయత్నం చేద్దాం. ఏ విధము చేతనైనా దేవుడు మనకిచ్చిన బహుమానాలను తనకు ఉపయోగపడే సజీవమైన మందిరములోని సజీవమైన రాళ్ల వలె వాళ్ళని తయారు చేద్దాం. దేవుడిచ్చే ఆ నిత్యరాజ్యాన్ని వారు మనం కూడా స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, నిజంగా మా పట్ల మీకు అపారమైన ప్రేమ ఉంది తండ్రి. అందుకే దినదినము మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరుస్తూ మేము ఇంకా ఎలా పదునై మీరు కోరుకున్న రీతిలో మీ మందిరాలుగా ఉండాలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మా దేహం మీకు మందిరం. ఈ మందిరంలో మీరు ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. మీ పిల్లలను ఉంచాలని కోరుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని మీ కుమారులను మాలో ఉంచుకోవాలి అంటే పరిశుద్ధమైన అమూల్యమైన సజీవమైన రాళ్ళుగా మేముండాలి. మేముండాలి అన్నా, మా పిల్లలు ఉండాలి అన్నా, మేము ఎంతవరకు పాత్ర వహించాలో ఈ దినము మీరు మాకు నేర్పించారు తండ్రి. స్త్రీలు బలహీనమైన ఘట్టమని సమయాన్ని వృధా చేసుకుంటూ తప్పించుకునే వారిగా కాకుండా ఒకనాడు ప్రత్యక్షంగా ప్రత్యక్షపు గుడారంలో మీరు ఉండాలనుకున్నప్పుడు అందులోని తెరలను తయారు చేయడానికి స్త్రీలు ఎలా సహకరించారో, అలాగే సజీవమైన రాయిని మీ కుమారుడైన క్రీస్తుని అంగీకరించడానికి పిల్లలను ఎలా ప్రోత్సహించాలో మీరు మాకు నేర్పించారు. చరిత్రలో విశ్వాస వీరవనితులైనటువంటి సారా గారు, రిబ్కా గారు, రాహేల్ గారు, హన్నా గారు, ఎలిజబెత్ గారు, మరీమ గారు, అలాగే ఇనికే గారిల జీవితాన్ని ఒకసారి చూసాము తండ్రి. వారు తమ పిల్లలను పెంచే విషయంలో మీరు కోరుకున్న రీతిలో పెంచి మీ చేత బళ అనిపించుకున్నారు. ఈ దినము ఆ అవకాశం మాకు ఇస్తున్నారు. మేము కూడా మా పిల్లలను జాగ్రత్తగా పెంచి వారి సజీవమైన రాళ్ల వలె వెలుగుతూ మీకు మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తే వారితో పాటు మమ్మల్ని మెచ్చి మీరు ఆ పరలోకాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దాన్ని స్వతంత్రించుకున్నటకు మాకిచ్చిన ఆయుష్కాలంలో మా వంతు కష్టాన్ని మేము చేసి మీ మెప్పును పొంది మీరున్న లోకం చేరడానికి సహాయమును దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మా అందరికీ మంచి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించండి. మీ సంకల్పంలో ఆయుష్ ఉంటే మరొకసారి కలుసుకొని మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశమును దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమేన్.